ఈ నగరానికి ఏమైంది? ఓవైపు పొగ, మరోవైపు ప్లాస్టిక్. ఈ నగరాన్ని అసలు మనం ఎలా కాపాడుకోవాలి? ఇలాంటి విషయాలపై అవగాహన కల్పించేందుకు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ T5 స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి. హలో అండి. సో మన నగరానికి ఏమైందని మీరు భావిస్తున్నారు, ఎలా కాపాడుకోవాలని అంటారు? ఈ నగరానికి ఏమైంది అంటే ఓ మంచి మూవీ రాబోతుంది అని నేను అనుకున్నాను. బట్ డెఫినెట్లీ కొన్ని ట్రాఫిక్ రూల్స్ కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మన సిటీలో. అవన్నీ కొంచెం సరిదిద్దుకుంటే మనం బాగానే ఉంటుంది నగరం, ఏం కాదు అని అనుకుంటున్నాను. సో ఈ నగరానికి ఏమైంది అన్న టైటిల్ చాలా క్యాచిగా అనిపించింది విన్నప్పుడే. మీరు చాలా తెలివిగా పెట్టినట్టు అనిపించింది ఈ టైటిల్ ని. రైట్. సో ఎందుకు ఇది చూస్ చేసుకున్నారు? లేదండి, అయితే ఈ సినిమా వచ్చి లఘు చిత్రాల గురించి ఉంటుందన్నమాట. సో ఫిల్మ్ మేకర్స్ అంటే మేము షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు మాకున్న బాధలు, అప్స్ అండ్ డౌన్స్ అవన్నీ కూడా ఒక ఎవరైనా కానీ రిలేట్ చేసుకోగలుగుతారు. ఫ్రెండ్షిప్ బేస్ మీద ఉంటుంది సినిమా కూడా. అండ్ మీరు చూసుకుంటే ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో, ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక 30 షార్ట్ ఫిల్మ్ బ్యాచ్ ఉంటుందన్నమాట. సో అది ఎలా తయారవుతుంది అంటే ఫ్రెండ్స్ గ్రూప్లో కొంచెం బాగున్నాడు యాక్టర్ అవుతాడు, ఎక్కువ మాట్లాడినాడు దర్శకుడు అవుతాడు. సో అలా చూస్ చేసుకొని వి మేక్ షార్ట్ ఫిల్మ్. సో ఆ బ్యాక్డ్రాప్లో ఫిల్మ్ మేకింగ్ గురించి ఒక సబ్జెక్ట్ తీయాలని అనుకున్నాను. ఇంకా అది బార్స్లో ఆల్కహాల్ తాగేటప్పుడు అవన్నీ చాలా రియలైజేషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి, ఇంకా ఆల్కహాల్ అడిక్షన్ గురించి కూడా ఒక చిన్న స్టోరీ ఉంటుంది సినిమాలో. సో దాన్ని ఆలోచించి ఇంకా బెస్ట్ టైటిల్ ఈ నగరానికి ఏమైంది అని అనుకున్నాం. ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్ కౌశిక్ అని ఉంటాడనమాట, నాతోటి కాలేజ్ చదువుకున్నాడు, వాడు ఇప్పుడు లైన్ ప్రొడక్షన్ చేస్తూ ఉన్నాడనమాట సినిమాకి. సో వాడిని అడిగినప్పుడు ఈ నగరానికి ఏమైంది అని పెడదాం రా అంటే అందరు నవ్వారు, బట్ నాకు మాత్రం నచ్చింది సురేష్ బాబు గారికి చెప్పడం జరిగింది. అండ్ హీ రియలీ లైక్డ్ ఇట్. సో ఆయన కూడా ఓకే అన్నారు. సో బెస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ గురించి సినిమా టైటిల్ ఇచ్చిన తర్వాత అది పెట్టకపోవడం ఏంటండి? సో పెట్టేసారు. మీ టైటిల్ విన్నాక మాకు ఒక థాట్ వచ్చింది, దర్శకుడికి ఏమైంది అని అనిపించింది. ఎందుకు అంటే ఫస్ట్ మూవీ మొత్తం కొత్త వాళ్ళతో తీసుకొచ్చి అందరినీ బాగా పాపులర్ చేశారు ఆర్టిస్టులందరినీ. మళ్ళీ ఈ సినిమాకి కూడా అందరూ కొత్త యాక్టర్స్ ని తీసుకున్నారు. సో ఎందుకు అలా? మేజర్గా అంటే ఆలోచించి చేసింది ఏం కాదండి, ఎందుకంటే ఈ స్టోరీ రాసుకున్నప్పుడు కొంచెము ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్ ఉండాలి, ఒక ఫ్రెష్ వరల్డ్ ని క్రియేట్ చేయాలని అనుకున్నాను. అది చేసేటప్పటికి ఇంకోటి ఒక స్టార్ ఇమేజ్కి సూట్ అవుతుందో లేదో ఈ పర్టికులర్ పాత్ర అనేది, నాలుగు ఇంపార్టెంట్ పాత్రలే ఉంటాయి అన్నమాట. సో నలుగురికి ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు కొంచెం కాన్ఫ్లిక్ట్స్ వస్తుంది, ఎందుకంటే ఒక స్టార్ ఇమేజ్ అనేది దాన్ని మళ్ళీ పొరపాటున ఏమైనా తప్పులు జరిగే దాంట్లో అంటే మళ్ళీ సినిమా ఫ్లాప్ అవ్వడము ఏదో అవుతుంది. కాబట్టి నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ రాలేదు, ఇంకా ఫ్రెష్గా ఉండాలి వరల్డ్ కూడా. అండ్ ఫ్రెష్ క్యారెక్టర్స్ పెట్టినప్పుడు కొంచెం ఫ్రెష్గానే చూస్తారు, ఏం బ్యాగేజ్ లేకుండా ఆడియన్స్ కూడా అని చెప్పి. సో అలా ఒక ప్రయోగం చేశాను అంతే. రైట్. సో పెళ్లి చూపులు సినిమాలో ఫుడ్ ట్రక్ కాన్సెప్ట్ ని చాలా కొత్తగా, అప్పటికే ఆ కాన్సెప్ట్ ఉన్నప్పటికీ చాలా డిఫరెంట్ గా చూపించారు. అలాగే యాక్టర్స్ కి డిఫరెంట్ స్లాంగ్ ని, డిఫరెంట్ డైలాగ్స్ ని రాసి బాగా ఎలివేట్ చేశారు. మరి ఇందులో ఇంతమంది కొత్త వాళ్ళని తీసుకున్నారు, వీళ్ళందరినీ ఎలా ఎలివేట్ చేయబోతున్నారు, ఎంత ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు సినిమాని? నాకైతే అదే అండి, మొన్న కూడా ఎవరితో మాట్లాడినప్పుడు అనుకున్నాను నర్వస్ ఉన్నారా ఏంది అని. పెళ్లి చూపుల తర్వాత నేను చాలా నర్వస్ గా ఉన్నాను అనమాట, ఎందుకంటే ఎలా రియాక్ట్ అవుతారు జనాలు ఏంటి అనేది ఏం తెలియదు. కానీ ఈసారికి వచ్చే వరకు నేను అనుకున్న స్టోరీ అనుకున్న విధానం కంటే చాలా బాగా వచ్చింది అని నేను భావిస్తున్నాను. అంటే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. సో రేపు ఏమైనా కానీ, అంటే ఇఫ్ ఇట్స్ బిగర్ హిట్ దెన్ పెళ్లి చూపులు హ్యాపీ, లేదు అంటే కూడా ఐమ్ హ్యాపీ, ఎందుకంటే ఒక మంచి సినిమా మంచి విధంగా చూపించామనే ప్రైడ్ అయితే ఉంది. అది కాకుండా ఐ థింక్ దీనికైతే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ది యాక్టింగ్. వీళ్ళు నలుగురు చేసిన యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఇప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్ చూసినప్పుడు కూడా వాళ్ళు ఒక డిఫరెంట్ జోన్లో ఉంటారు, కానీ వీళ్ళు ఇంకా క్యారెక్టర్లోనే ఉంటారనమాట సినిమా మొత్తంలో. సో వీళ్ళ పర్ఫార్మెన్సెస్ హైలైట్ అయింది. ఈసారి కొత్త సినిమాటోగ్రఫర్ని పెట్టాము, ఆయన నికేత్ బొమ్మి అని, ఆయనలో ఒక మంచి ఫ్రెండ్ని కూడా ఫ్రెండ్ చేసుకున్నాను. సో హీఈస్ ఆల్సో గివెన్ సమ్ అమేజింగ్ విజువల్స్. అనమార్ఫిక్ లెన్స్ అని కొత్తగా వాడాము, అండ్ ఆల్సో సింక్ సౌండ్ ఎక్విప్మెంట్ వాడాము. ఈసారి పెళ్లి చూపుల కంటే ఎక్కువ క్లారిటీ ఉంటుంది, ఎందుకంటే అది హాలీవుడ్ సినిమాల్లో కూడా అదే ఎక్విప్మెంట్ వాడతారనమాట. సో ద లేటెస్ట్ ఎక్విప్మెంట్ వాడి చేశాము. సో టెక్నికల్గా అన్ని డిపార్ట్మెంట్స్లో ఇంప్రూవ్ అయ్యామనేసి అనుకుంటున్నాను, అదే స్పెషాలిటీ అని అనిపిస్తుంది. సో ఎక్కువగా ఈ సినిమా యూత్ అందరికీ కనెక్ట్, ఎందుకంటే మొత్తం యూత్ఫుల్ టీమ్తో ఎంటర్టైన్ చేశారు, సినిమా తీశారు కాబట్టి యూత్ అందరికీ కనెక్ట్ అవుతుందని అనిపిస్తుంది. బట్ యూత్ అందరికీ కనెక్ట్ అయ్యే మూవీ ఓకే, బట్ మేజర్గా ఎలాంటి ఎంటర్టైన్మెంట్ని అందించారు సినిమాలో? సో నేను అనుకునేది ఏంది అంటే ఒక సినిమా అనేది వీళ్ళకే పరిమితం, వీళ్ళకే టార్గెట్ చేయాలి అనేది తప్పు కాన్సెప్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు 50-60 ఏళ్ళు ఉన్నా కానీ వాళ్ళు ఈ జనరేషన్ ఎలా ఆలోచిస్తుంది అని చూడాలి అంటే ఇట్లాంటి సినిమా చూడొచ్చు. ఇంకోటి వాళ్ళ
ఫ్రెండ్షిప్ డైనమిక్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా మారాయి అని చూడొచ్చు. ఇంకోటి ఏంటి అంటే, ఒక సినిమాని చూసినప్పుడు ఇట్స్ అ విండో ఇంటూ సంథింగ్ ఎల్స్. అది మనని మనమే చూసుకుంటాం అనేది అదొకటి. అది కాకుండా కూడా డిఫరెంట్ లైఫ్ స్టైల్స్, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ గురించి సినిమాలు వచ్చినప్పుడు అందరూ చూడొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో నాకు తెలిసి ఎనీ ఏజ్ గ్రూప్, ఫ్యామిలీ ఆడియన్స్ అయినా కానీ ఎనీ ఏజ్ గ్రూప్ కెన్ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్. వాళ్ళకు ఇన్సైట్ దొరుకుతుంది, ఈ తరం ఎలా ఆలోచిస్తుంది, వాళ్ళ బాధలు ఏంది, సొసైటల్ ప్రెషర్స్ ఎలా ఉంటాయి వీళ్ళ మీద, అండ్ వాళ్ళు చేసే ఉద్యోగాలు కానీ వాళ్ళు చేసే వాళ్ళ ఆశలు ఎలా ఉంటాయి, అవన్నీ కూడా ఐ థింక్ ఒక గ్లిమ్స్ అనేది ఈ సినిమా ఇస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. రైట్, అంటే ఓన్లీ అలా యంగ్స్టర్స్ అందరి గురించి చూపించాలా, లేదంటే ఓన్లీ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ థాట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అదే చూపించాలి? సో షార్ట్ ఫిల్మ్ మేకింగ్ అనేది ఒక వరల్డ్ ఉంటుంది దీంట్లో, అది బ్యాక్ డ్రాప్ మాత్రమే. ఈ నలుగురు క్యారెక్టర్స్ దే త్రో లైట్ ఆన్ ద జనరేషన్, అంటే ఈ తరం ఆలోచనలు వాళ్ళ హౌ డు దే బిహేవ్, వాళ్ళు ఎలా సంభాషిస్తారు అందరితోటి, అవన్నీ కూడా మీరు యూ విల్ ఫైండ్ అ కనెక్ట్ బీట్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ జర్నలిజం ఆర్ టీవీ రేడియో ఎలాంటి ఫీల్డ్ అయినా కానీ వీళ్ళు గోత్రో అయ్యే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు రిలేట్ అవుతారని నేను గట్టిగా నమ్ముతున్నాను. రైట్, ఎందుకు మరి మీరు ఓకే సబ్జెక్ట్ బాగుంది అంతా బాగుంది, ఈ సినిమా తీయడానికి ఇన్ని రోజులు ఎందుకు పట్టింది, పెళ్లి చూపుల తర్వాత ఇంత గ్యాప్ ఏంటి మరి అంటే? సో ఇప్పుడు మీరు చూసుకున్నా కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ అంతే గ్యాప్ తీసుకుంటున్నారు, కొత్త వాళ్ళు కూడా. ఎందుకంటే నాకు తెలిసి అది సబ్జెక్ట్ బేస్ మీద ఉంటుందండి, అది మనం ఒక టైం లిమిట్ అనేది పెట్టలేము. ఒక సబ్జెక్ట్ ఇంతే టైంలో తీయొచ్చు, ఇంతే టైంలో రాయాలి. ఇప్పుడు చాలా మంది అడుగుతారు ఎంత టైంలో నువ్వు ఒక స్టోరీ రాస్తావు అంటే నేను చెప్పలేను బేసిక్గా. అది కాకుండా ఇంకో ఫ్యాక్టర్ ఏంటి అంటే, పెళ్లి చూపులు అనేది అన్ఎక్స్పెక్టెడ్ హిట్. అవును, నాకు అసలు ఐడియా లేదు, అది డబ్బులు వాపస్ వస్తే చాలు ప్రొడ్యూసర్స్కి, నన్ను ఇంకేం వద్దు అనుకునేవాడిని. బట్ దానివల్ల వచ్చిన అప్రిసియేషన్ కానీ అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ అవన్నీ కూడా అర్థం చేసుకునేదానికి నాకు కొంచెం టైం పట్టింది. అసలు ఎలా ఫంక్షన్, ఎస్ ఐ హ్యాడ్ టు బ్యాలెన్స్ ఇట్, ఎందుకంటే సక్సెస్ అండ్ ఫెయిలియర్ ఆర్ వెరీ డేంజరస్ టు ఎనీ పర్సన్ అని అంటారు. సో అన్ఎక్స్పెక్టెడ్ సక్సెస్ అది. సో దాన్ని కొంచెం అర్థం చేసుకొని డైజెస్ట్ చేసుకొని ఆ బ్యాలెన్స్ కోల్పోకుండా మళ్ళీ రాయడం అనేది ఇట్టుక వైల్. కానీ ఈసారి నుంచి కొంచెం ఫాస్ట్గానే రాస్తాను, కానీ నేను టైం లిమిట్ అయితే పెట్టుకోనండి, నా ఓన్ పేస్లో చేస్తాను, లేదు అంటే హిట్ సినిమాలు రాకపోవచ్చు నా దగ్గర నుంచి. అంటే హిట్ సినిమాలే తీయాలన్న ఫార్ములాలో ఉన్నారా? తప్పకుండా అండి, ఎందుకంటే సినిమాలు చెప్తాము కానీ డబ్బులు పెట్టే వాళ్ళు ఏదో కష్టపడి డబ్బులు చేసుకొని ఉంటారు, మన మీద నమ్మకంతో పెడతారు, ఇట్స్ అ బిజినెస్. అండ్ ఎట్టి పరిస్థితుల్లో ఆ డబ్బులు రిటర్న్ చేయడం అనేది ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అ ఫిల్మ్ మేకర్. ఆలోచన వెళ్ళిపోతే ఇంకా నేను ఆర్ట్ సినిమాలు చేసుకొని కూర్చోవాలంతే. అంటే ఇప్పుడు పెళ్లి చూపుల తర్వాత వచ్చిన గ్యాప్ లో ఓన్లీ సినిమా స్టోరీ స్క్రిప్ట్ గురించి ఆలోచించారా, లేదంటే ఇంకేదైనా కూడా చేశారా? చేశానండి, నా వైఫ్ వచ్చి వెకేషన్కి వెళ్ళాలని చెప్పింది, దానికి ప్లాన్ చేశాను కానీ చేయలేదు. సో ఈ సినిమా గోవాలో షూట్ చేయడం జరిగింది కాబట్టి అలా ఒక వెకేషన్ తీసుకెళ్ళాను, చీప్ లో జరిగిపోయింది. స్వామి కార్యం స్వకార్యమా? అంతే, గోవా ట్రిప్ అంతా 20 డేస్, ఆల్మోస్ట్ మూవీ సగం మూవీ అక్కడే చేశారండి కదా? అవును. సో ఎలా జరిగింది అక్కడ షూటింగ్? సూపర్ గా జరిగిందండి, ఎందుకంటే నాకు ఫస్ట్ అవుట్డోర్ షూట్ కదా, సో చాలా భయాలు ఉన్నింది అనమాట. ఎలా, అసలు ఎన్నో అన్కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సినిమా తీసేటప్పుడు. సో గోవా అన్నప్పుడు చాలా జాగ్రత్త పడాలి, ఎందుకంటే అందరూ యంగ్ టీమే, గోవాకి తీసుకెళ్తున్నాము, చాలా వయసెస్ ఉంటుంది అక్కడ, ఏం చేస్తారు ఎలా చేస్తారు, అన్ఎక్స్పెక్టెడ్ గా ఉంటుందో ఎక్స్పెక్టెడ్ గా ఉంటుందో తెలియదు. కాకపోతే ఒక క్రూలో ఒక మంచి ఫ్యామిలీ లాగా అయిపోయింది, అంటే ప్రతి ఒక్కరు అంటారు అదే, కానీ ఒక షూటింగ్ అన్నప్పుడు అదే జరుగుతుంది. అండ్ ఎటువంటి భేదభావాలు లేకుండా అందరం కలిసి ఒకే చోట్లో తినడం కానీ, అందరం వీ హ్యాడ్ ఫన్ అట్ ద సేమ్ టైం. సో 20 రోజులు నాకు చాలా గుర్తుండిపోయేటట్టుంటాయి అనమాట. సో నేను అదే అంటున్నాను, ఇప్పుడు కూడా మూవీ రిలీజ్ అవుతుంది, ఐ యు హ్యాపీ అబౌట్ ఇట్ అంటే ఐమ్ హ్యాపీయర్ అబౌట్ ద షూట్. ఓకే, ఎందుకంటే అందరూ ఫ్రెండ్స్ అయ్యారు, ఆ షూటింగ్ అనేది చాలా బ్యూటిఫుల్ వెకేషన్, అందరం గోవా పోయి ఎంజాయ్ చేసినట్టుంది సురేష్ బాబు సార్ డబ్బులతో. రైట్, సో డైలాగ్స్ కూడా సినిమాలో అందరికి మీరే రాశారా? అవునండి, ఆల్ ద డైలాగ్స్ హావ్ బీన్ రిటన్ బై మీ. కాకపోతే నేను రాసే డైలాగ్స్ అనేది అదొక కంటైనర్ లాగానే ఉంటుంది, ఐ డోంట్ ఇంప్లిమెంట్ ఇట్, అంటే ఇలానే చెప్పాలి, ఈ యాసలోనే మాట్లాడాలి అనేసి నేను ఫోర్స్ చేయను యాక్టర్స్. ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ కెమెరా ముందు నిలబడి ఒక డైలాగ్ చెప్పేటప్పుడు 100 ఆలోచనలు వస్తాయి అన్నమాట. సో మనం కూడా వాళ్ళకి ఇన్ని పారామీటర్స్ పెట్టినప్పుడు న్యాచురల్గా వాళ్ళు దే కెనాట్ బ్రింగ్ దేర్ క్యారెక్టర్ అవుట్. సో ఇప్పుడు మీరు సినిమా చూసినప్పుడు మీరు వీళ్ళని యాజ్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్గా చూస్తారనమాట. అది ఎందుకు జరిగింది అంటే, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి
ఇది రెఫరెన్స్ మాత్రమే, దీన్ని ఇలానే చెప్పాలి అలానే చెప్పాలి అనేది ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా చెప్పినప్పుడు, యాక్షన్ చెప్పినప్పుడు దే పోర్డ్ దెమ్సెల్వ్స్ ఇన్ టు ద ఫిల్మ్. సో మీరు చూసినప్పుడు వాళ్ళని రియల్ లైఫ్ పర్సనాలిటీని సెపరేట్ చేసేదానికి చాలా కష్టం అన్నమాట, ఎందుకంటే దే ఆర్ దే పోర్డ్ దేర్ సెల్ఫ్ ఇన్ టు ద ఫిల్మ్. యాక్చువల్గా పెళ్లి చూపులు సినిమాలో బ్యూటిఫుల్ గా అనిపించింది కూడా, రియలిస్టిక్ గా అనిపించింది సినిమా. సినిమా క్యారెక్టర్స్, సినిమా స్టోరీ, సినిమా లెవెల్లో సినిమాటిక్ గా చూస్తున్నట్టు కాకుండా చాలా రియల్ గా చూసినట్టు అనిపించింది. క్యారెక్టర్స్ కానీ, డైలాగ్స్ కానీ, సీన్స్ కానీ, అదే బ్యూటీ ఆ సినిమా హిట్ అవ్వడానికి అనిపించింది. మరి ఇప్పుడు ఈ సినిమా కూడా అలాగే ఉంటుందా? దానికంటే మించి, అంతకంటే మించి అనేసి చెప్పొచ్చు. ఏమో నాకు అలా అనిపిస్తుంది, బికాజ్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ ద ఫిల్మ్ పెళ్లి చూపులు. కండ్ నాకు బిగ్గెస్ట్ కాంపిటీషన్ వచ్చేసి పెళ్లి చూపులే అండి. అది వచ్చిన, దానికి వచ్చిన సక్సెస్ అండ్ పాపులారిటీ హ్యాస్ బిన్ హాంటింగ్ మీ, ఎందుకంటే అది ఎక్స్పెక్టేషన్స్ అనేది ఇట్స్ ఆల్సో హ్యూజ్. సో నాకు తెలిసి ఇది పెళ్లి చూపుల కంటే బాగొచ్చింది అని నేను అనుకుంటున్నాను. సో ఆ కాన్ఫిడెన్స్ డైరెక్టర్ ఉంటే చాలు చాలు నాకు ఇంటర్నల్లీ ఉంది. ఎలాంటి డబ్బులు చేస్తుంది ఏంది నా చేతిలో లేదు, బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఇట్స్ అ బెటర్ ఫిల్మ్ దాన్ పెళ్లి చూపులు టెక్నికలీ ఆల్వేస్. తరుణ్ భాస్కర్ రెండు పేర్లు పెట్టారేంటి? అది మా నాన్న పెట్టింది. హీ తరుణ్ భాస్కర్ దాస్యం, యాక్చువల్లీ మిడిల్ నేమ్ ఇస్ భాస్కర్, ఫ్యామిలీ నేమ్ ఇస్ దాస్యం. సో దాస్యం, దాస్యం అవును. ఓకే. సో వరంగల్ నుంచి, వీఆర్ ఫ్రమ్ వరంగల్ అండి, వడ్డపల్లి నుంచి. సో మా తాతయ్య గారు పెట్టారనమాట ఆ మిడిల్ నేమ్ అనేది. సో అట్లా కంటిన్యూ అయిపోయింది అంతే. ఏంటి షార్ట్ గా మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? షార్ట్ ఫిల్మ్స్ మేకర్ అని తెలుసు. అవును. అంతకుముందు ఏం చేశారు? అంతకుముందు నేను బేసిక్ గా ఇంజనీర్, అంటే ఇంజనీర్ అని చెప్పొచ్చో లేదో తెలియదు, ఎందుకంటే సప్లీలు ఉండేవి బాగా. ఇంజనీరింగ్ కి సంబంధించి ఏ విషయం కూడా నాకు సరిగా తెలియదు. ఓకే. థర్మోడైనమిక్స్ ఎగ్జామ్ లో కూడా షార్ట్ ఫిల్మ్స్ రాసుకుంటూ వచ్చాను అన్నమాట. ఓ, మీకు అంటే కాలేజ్ డేస్ లోనే షార్ట్ ఫిల్మ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండిందా? అవునవును, ఇప్పటి నుంచి ఉండింది. అండ్ ఆల్సో కాలేజ్ బంక్ కొట్టి కార్పొరేట్ వీడియోలు చేయడం, షార్ట్ ఫిల్మ్ చేయడం, ఏదో ఒకటి చేసి దాని నుంచి వచ్చిన డబ్బులతోటి షార్ట్ ఫిల్మ్ చేయడం, అదంతా అలవాట్లు అయిపోయింది అనమాట. సో అక్కడ చేసుకున్న ఫ్రెండ్సే ఇంకా ట్రావెల్ అవుతూ ఉన్నారు అనమాట. ఈ సినిమాలో కూడా వాళ్ళే పనిచేస్తున్నారు. వర్క్ టీంలోనా? వర్క్ టీంలో, అవును. ఓకే. సో షార్ట్ ఫిల్మ్స్ తీసిన రోజుల్లో మీ బాగా పాపులర్ అయిన షార్ట్ ఫిల్మ్ ఏంటి? బాగా పాపులర్ అయిన షార్ట్ ఫిల్మ్ అనుకోకుండా అండి, అనుకోకుండా ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. రీతు వర్మ కూడా ఉంటారు దాంట్లో. 48 అవర్స్ లో షార్ట్ ఫిల్మ్ తీయాలన్నమాట. ఛాలెంజ్ అది. అంటే యాక్చువల్లీ ఒక కాంటెస్ట్ జరుగుతుంది, ఎవ్రీ ఇయర్ జరుగుతుంది మన దగ్గర కూడా. అదేంటి అంటే ఒక హ్యాట్ లో జోనర్స్ చేస్తారు, అది మీరు పిక్ చేయాలి. మీకు హారర్ వస్తే హారర్, ఏదైనా కానీ 48 గంటల్లో మీరు రాసి దాన్ని డైరెక్ట్ చేసి ఎడిట్ చేసి చేయాలి. సో దాని నుంచి అదొక పెద్ద ప్లాట్ఫామ్ అనమాట. సో అది చేస్తే పాపులర్ అవుతుందేమో అని చెప్పి, నాకు అప్పటి వరకు లవ్ స్టోరీస్ అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు, అది తీస్తే లవ్ స్టోరీ వచ్చింది. ఇప్పుడు అమ్మాయిని ఎక్కడ ఎత్తుకెళ్ళరా బాబు అని చెప్పి తిప్పలు పడితే రీతు దొరికింది. సో రీతు దొరకడం జరిగింది, ఓ మంచి మ్యూజిక్ ట్రాక్ దొరకడం జరిగింది. అండ్ ఇట్ బికేమ్ వైరల్ ఆ టైంలో. అది వన్ ఆఫ్ ద మోస్ట్ వ్యూడ్ తెలుగు షార్ట్ ఫిల్మ్. దాని ద్వారా సినిమాకి డోర్స్ ఓపెన్ అయ్యాయి. అనుకోకుండా అని పేరు పెట్టాము, అనుకోకుండా జరిగింది. మా నాన్న పెట్టారు ఆ పేరు యాక్చువల్లీ. సో అనుకోకుండా, అనుకోకుండా పెళ్లి చూపులు జరిగింది. అంత పెద్ద హిట్ అనుకోకుండా వచ్చింది. ఇప్పుడు అనుకుని ఈ నగరానికి ఏమైంది వస్తుంది అంతే. ఓకే. సో అంత పెద్ద హిట్, చాలా కాన్ఫిడెన్స్ ని, చాలా ఎంకరేజ్మెంట్ ని మీకు తెలియకుండానే ఇచ్చి ఉంటుంది కాబట్టి ఈ సినిమా మీద చాలా ఎఫర్ట్ పెట్టుంటారు. అవును, తెలియకుండా ఒక భయము, ఒక పానిక్ కూడా ఇస్తుందండి. సో అవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుని, లేదు 100% ఒక ఎంకరేజ్మెంట్ అయితే ఉంది, ఇంకోటి ఇండస్ట్రీ నుంచి కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఉంది. అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహిస్తూనే ఉన్నారనమాట. దే హావ్ బీన్ మీటింగ్ మీ, సేయింగ్ నైస్ వర్డ్స్. ఎక్కడ కూడా ఒక నెగటివ్ ఇది లేదు, ఫేస్ చేయలేదు. సో హ్యాపీ, ఒక మంచి వైబ్లో జరిగింది అనమాట ఫిల్మ్. సో ఇప్పుడు కూడా నేను అదే అంటున్నాను, ఒక నేను ఎప్పుడు నెక్స్ట్ షూట్కి వెళ్దామా అని వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే మా టీం కూడా బోర్ కొట్టిపోతుంది. ప్రమోషన్స్ అయిపోయి తొందరగా సినిమా రిలీజ్ అయితే నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేయండి అనేసి. నెక్స్ట్ సినిమా మరి స్క్రిప్ట్ రెడీగా ఉందా? ఆల్మోస్ట్ రెడీ అండి. కొంచెం చేంజెస్ ఉన్నాయి, అంటే కొన్ని ఐడియాస్ ఉన్నాయి, దాన్ని ఇంకా కొంచెం ఎలాబరేట్ చేసి చేయాలి. ఇప్పుడు మన ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్స్ డిఫరెంట్ జానర్స్ లో, కొంతమంది ఈ జానర్ లో బాగా పాపులర్, ఈ జానర్ లో ఈ డైరెక్టర్ బాగా పాపులర్ అని ఇలా ఉన్నారు కదా. పర్టికులర్ గా తరుణ్ భాస్కర్ ఏ జానర్ లో పాపులర్ అవుదామని అనుకుంటున్నారు? దేంట్లో కూడా రిస్ట్రిక్ట్ అవ్వద్దని అనుకుంటున్నాను, ఎందుకంటే ఒక ఫిల్మ్ మేకర్ కి అదే బిగ్గెస్ట్ లాస్. ఒక పర్టికులర్ గైడ్ లైన్, వీడు ఇంతే, వీడు రొమాంటిక్ ఇలా తీస్తాడు, వీడు జోక్స్ తోటి ఇలా చేస్తాడు, అది ఇదేని కాకుండా. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ జానర్స్. ఎట్టి పరిస్థితుల్లో హారర్ తీయాలి,
ఫ్యాంటసీ కూడా తీయాలి, బాహుబలి సోషియో ఫ్యాంటసీ కైండ్ ఆఫ్ ఫిల్మ్ కూడా చేయాలి అని డెఫినెట్గా కొన్ని ఐడియాలు కూడా ఉన్నాయి. కాకపోతే మెల్లిగా చిన్న చిన్న స్టెప్స్ వేసుకొని ముందుకెళ్దామని అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఐ డోంట్ వాంట్ టు రిటైన్ హ్యూమర్కి మాత్రమే పరిమితము. ఆ కౌశిక్ క్యారెక్టర్ ఉంటేనే తీస్తాడు, అవన్నీ బ్రేక్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ నగరానికి ఏమైంది సినిమాతో ఏమైనా బ్రేక్ చేశారా, అండ్ ఇది ఎలాంటి కైండ్ ఆఫ్ మూవీ అంటారు పర్టికులర్గా చెప్పాలంటే? అయితే పెళ్లి చూపుల్లో చూసుకుంటే మీరు ఎండింగ్లో వాళ్ళిద్దరు కలుస్తారు, కలిసినప్పుడు మ్యూజిక్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్స్ ప్రాపర్ సినిమాటిక్ రేంజ్లో కలుస్తారనమాట. ఈ సినిమాలో అలాంటి ఎండింగ్ కానీ అది కొంచెం రియల్ లైఫ్కి క్లోజ్ దగ్గరగా నేను రాశాను. సురేష్ బాబు గారికి కూడా నచ్చింది, చేద్దామన్నారు. ఆ ప్రయోగాలు చాలా వరకునే. ఇంకోటి ఒకటి వచ్చేసి ఏంటంటే పెళ్లి చూపుల్లో కొన్ని డైలాగ్స్ రొమాంటిక్ కామెడీ అందరూ చూశారు, కానీ ఐ లవ్ యూ అనే మూడు పదాలు ఉండవు. సో మీరు మొత్తం సినిమా ఎన్నిసార్లు చూసుకున్నా ఐ లవ్ యూ అనేది ఉంది. సో అలాంటి కొన్ని విషయాలు దీంట్లో కూడా ఉన్నాయి, అది చూసిన తర్వాత మాట్లాడుకోవచ్చు, సర్ప్రైజింగ్ ఉంటుంది, చూసిన తర్వాత సర్ప్రైజ్ అవుతారు. ఒకటి వచ్చేసి ఏంటి అంటే మనకి హీరో ఫ్రెండ్స్ అంటే ఒక విధంగా ఉంటారనమాట, పక్కన భుజం మీద చేసి రెండు డైలాగులు చెప్పడం అవి. దీంట్లో ఫ్రెండ్షిప్ అంటే ఏంది, ఎలా ఉంటారు, ఆ డైనమిక్స్ ఎలా ఉంటుంది అని ఒక లెవెల్లో బ్యాలెన్స్ చేయడం జరిగింది. కొన్ని కొత్త ప్రయోగాలు జరిగాయి, రైటింగ్ టేబుల్ మీద జరిగాయి, ఇంకా డైరెక్ట్ చేసేటప్పుడు యాక్టర్స్ తోటి మాట్లాడేటప్పుడు కూడా జరిగాయి. సో అవన్నీ సినిమా చూసినప్పుడు మీకు కనిపిస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఓకే, సో నలుగురు అబ్బాయిలు కనిపిస్తున్నారు, ఇద్దరు అమ్మాయిలు కనిపిస్తున్నారు, ఇందులో మెయిన్ లీడ్ హీరో హీరోయిన్ అన్నట్టు ఏం లేదా? ఏం లేదు. ఓకే, తప్పకుండా కథ వచ్చి కథ ఒక పాత్ర ద్వారా ముందుకెళ్తూ ఉంటుంది, కొనసాగుతూనే ఉంటుంది. బట్ ఎవరు సపోర్టింగ్ క్యారెక్టర్ అనేది ఐడెంటిఫై చేయడం అనేది కొంచెం కష్టమైన విషయం సినిమాలో. నేను రైటింగ్ టేబుల్ మీద ఒక ప్రొటాగనిస్ట్ ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ అని రాసుకున్నాను మైండ్లో. సో మేజర్గా ఇద్దరు ప్లాట్ని ఫార్వర్డ్ తీసుకెళ్తారు, అది సుశాంత్ క్యారెక్టర్, విశ్వాక్సన్ క్యారెక్టర్. అది కాకుండా అభినవ్ గోమటం ఇంకా విశ్వాక్ సారీ మన వెంకటేష్ కాకుమాను ఇద్దరు కూడా సపోర్టింగ్ క్యారెక్టర్స్ కంటే మించే ఉంటారు, వాళ్ళకి ఒక ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది ప్లాట్లో. నలుగురు కలిసే ఒక డిసిషన్ తీసుకోవాలి స్టోరీలో. సో అది మీరు తప్పకుండా ఐ థింక్ యూ విల్ ఫైండ్ ఇట్ అ వెరీ బిగ్ డిఫరెన్స్ ఇన్ ద ఫిల్మ్. మీరు పర్టికులర్గా ఒక సినిమా తీసినప్పుడు దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అన్నట్టు కాకుండా అన్నిటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఒక్క సినిమాలోనే అనిపించింది, రైట్? ఒక్క సినిమాని చూసిన అనుభవమే ఇది. మ్యూజిక్ వివేక్ సాగర్నే మళ్ళీ రిపీట్ చేశారు, ఎందుకు? ఎందుకు అంటే ఆయనకు ఒక క్యాన్వాస్ ఇచ్చినప్పుడు హీఈస్ అన్ ఆర్టిస్ట్, ఆయనకి నేను ఒక పర్టిక్యులర్ మ్యూజిక్ చెయ్యాలి అని చెప్పడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ నెసరీ. నా మ్యూజిక్ సెన్స్ ఆయనతో కంపేర్ చేసుకుంటే ఇట్ ఈస్ నథింగ్. సో నాకు కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ ఇంకెవరితోటైనా ఉండొచ్చు, కానీ వివేక్ సాగర్ తోటి ఉండదు. ఎందుకంటే ఎన్నో ఇయర్స్గా ట్రావెల్ చేస్తున్నాం, షార్ట్ ఫిల్మ్స్ నుంచే ట్రావెల్ అవుతున్నాం అన్నమాట. సో నాకు ఒక 8-9 ఏళ్ళ నుంచి పరిచయం అయినా. సో అంత డెప్త్లో కొన్ని కొన్ని ఐడియాలు చెప్పేటప్పుడు ఆయన కొన్ని ఐడియాలు ఇస్తూ ఉంటాడు, అవన్నీ కరెక్ట్ అదే ఫ్లోలో వెళ్తుందన్నమాట, నేను అనుకున్న విధానంలోనే ఆయన చెప్తూ ఉంటారు. సో అంత ర్యాపో ఉన్న మనిషిని నేను పెట్టుకోకపోవడం అనేది ఇట్స్ ఎ లాస్ ఫర్ మీ. సో తప్పకుండా వివేక్ సాగర్ వాజ్ అల్టిమేట్ చాయిస్ ఫర్ ద ఫిల్మ్, దేర్ ఇస్ నో డౌట్. ఇంకా చేయబోయే ముందు చేయబోయే ప్రాజెక్ట్స్లో కూడా డెఫినెట్లీ వివేక్ సాగర్, అంటే మళ్ళీ ఆయన నన్ను తిట్టి రెమ్యూనరేషన్ పెంచి నా లో బడ్జెట్ సినిమాలు తీయను అనే వరకు ఆయనతోటే కొనసాగుతాను. సో ఓకే, అంటే మీ బడ్జెట్ విషయంలో లో బడ్జెట్ మూవీస్ అంటున్నారు, పెళ్లి చూపుల్లో అయితే ఎక్కడా బడ్జెట్ కనిపించలేదు, బడ్జెట్ కనిపించకపోయినా అంత పెద్ద హిట్ కొట్టింది, అన్ని డబ్బులు వచ్చాయి. అసలు పెళ్లి చూపుల సక్సెస్ అందుకే మాట్లాడుకున్నారు, ఇంత చిన్న బడ్జెట్ లో తీసి పెద్ద సక్సెస్ అయినందుకు. మరి నగరానికి ఏమైంది, ఎలా తీశారు? ఇట్స్ సర్ప్రైజింగ్లీ ఇట్స్ అ వెరీ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్. ఏంది అంటే ఇప్పుడు ఒక సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ బడ్జెట్లు పెంచడం, లగ్జూరియస్గా షూటింగ్ చేయడం అనేది నేను నమ్మను. ఎందుకు అంటే నేను జాగ్రత్త పడాలి అట్లాంటి విషయాల్లో. సపోజ్ అది బడ్జెట్ ఎక్కువైంది అంటే రిస్క్ ఎక్కువ ఉంది, కొత్త వాళ్ళతో తీస్తున్నాను మళ్ళీ, సో ఆ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో తప్పకుండా డెఫినెట్లీ పెళ్లి చూపుల కంటే ఎక్కువ బడ్జెటే, కానీ మీరు సినిమా కంపేర్ చేస్తే సినిమా ఫీల్ కంపేర్ చేస్తే ఇట్స్ అన్ వెరీ లో బడ్జెట్ ఫిల్మ్. ఈ నగరానికి ఏమైంది కూడా చిన్న బడ్జెట్ సినిమానే, కానీ మీకు ఎక్కడ కనిపించదు ఆ విషయం. సో పెళ్లి చూపులతో విజయ్ దేవరకొండ కొంత ఫాలోయింగ్ అయితే పెంచుకున్నాడు ఆ సినిమాతో, ఆ తర్వాత అర్జున్ రెడ్డితో చాలా ఫాలోయింగ్ పెంచుకున్నాడు. సో అర్జున్ రెడ్డి చూశాక, అంటే మీరు పెళ్లి చూపులు చేస్తున్నప్పుడే విజయ్ దేవరకొండ చూసినప్పుడు ఇతనికి ఎక్స్ట్రీమ్లీ ఫుల్ టాలెంటెడ్ ఇతను అని అనిపించింది అప్పట్లో? అబ్సల్యూట్లీ అండి, ఇప్పుడు కూడా విజయ్ ఏం చేసిన ఆయన ఆఫ్ స్క్రీన్ పర్సనాలిటీ కూడా అంత ఎంగేజింగ్ ఉంటుంది. సో ఆయన యాజ్ అ పర్సన్ నేను కలిసినప్పుడు
హీఈస్ అన్ అమేజింగ్ పర్సనాలిటీ. సో మీరు విజయ్ని కలిసినప్పుడు మీకు ఆ ఫీలింగ్ వస్తుంది. అండ్ పెళ్లి చూపులు చేసేటప్పుడే నేను అనుకున్నాను చాలా వర్సటైల్ యాక్టర్ అవుతాడు ఈయన అని, కానీ ఇంత ఇంత షార్ట్ స్పాన్లో అవుతాడని అస్సలు అనుకోలేదు. ఎందుకంటే అప్పుడు సందీప్ రెడ్డిని కూడా కలిశాను, ఆయన స్టోరీ చెప్పారు. అంటే స్టోరీ అంటే హీ టోల్డ్ మీ ఫ్యూ సీన్స్. ఆ సీన్స్ చెప్పినప్పుడు ఐ వాజ్ వెరీ డౌట్ఫుల్ ఆఫ్ అర్జున్ రెడ్డి, అది జరుగుతుందా లేదా, అసలు ఏంది ఇది, వీళ్ళేదో తీద్దాం అనుకుంటున్నారని. కానీ మూవీ చూసినప్పుడు ఐ వాజ్ ఫ్లోర్డ్. నాకు అస్సలు ఒక 2 డేస్ ఐ వాజ్ ఇన్ అ షాక్, ఇలాంటి సినిమా ఇలా అసలు క్రేజీ అనేసి అనుకున్నాను. సో విజయ్ దేవరకొండ కి ఫస్ట్ మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే అలాంటి సబ్జెక్ట్స్ని ఎంచుకోవడం అండ్ ఆల్సో దానికి జస్టిస్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్. అది ఫస్ట్ డే పెళ్లిచూపులలో యాక్షన్ కట్ చెప్పేటప్పుడే నాకు తెలిసిపోయింది దిస్ మ్యాన్స్ సంథింగ్ ఎల్స్. అదేవిధంగా ఈ సినిమాలో కూడా నలుగురు ఉన్నారు, వాళ్ళల్లో ఐఎమ్ ప్లేసింగ్ ఆల్ మై బెట్స్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ జెన్యున్లీ వర్సటైల్ యాక్టర్స్. వాళ్ళ యాటిట్యూడ్ ఆఫ్ స్క్రీన్లో కూడా డిఫరెంట్గానే ఉంటుంది, యాజ్ అ పర్సనాలిటీ వాళ్ళు తప్పకుండా చేంజ్ చేస్తారని అనుకుంటున్నాను. సో పెళ్లి చూపులు చూసాక చాలా మంది మన హీరోస్ ఆల్రెడీ ఉన్న వాళ్ళందరూ కూడా మీతో చేయాలని అనుకునే ఉంటారు, బట్ మీరు మరేంటి ఇలా కొత్త వాళ్ళతోనే చేస్తుంటే స్టార్స్ తో చేయాలన్న ఆలోచనలు ఉన్నాయా? ఆలోచనలు ఉన్నాయండి తప్పకుండా. నేను మొన్ననే జూనియర్ ఎన్టీఆర్ గారిని కలిశాను అండ్ మహేష్ బాబు గారితో మాట్లాడాను అండ్ హ్యాడ్ ద ప్రివిలేజ్ ఆఫ్ టాకింగ్ టు నాగార్జున గారు, అఖిల్ ఐ కీప్ ఇన్ టచ్, నాగ చైతన్య సమంత గారితో యాడ్ చేశాను. సో వీళ్ళందరితోటి నేను కాన్స్టెంట్గా టచ్లో ఉన్నాను. కాకపోతే ఐ డోంట్ వాంట్ టు డూ సంథింగ్ విచ్ ఇస్ కంప్లీట్లీ ఆపోజిట్ ఆఫ్ దర్ ఇమేజ్. ఓకే, వాళ్ళకని ఒక హ్యూజ్ ఫాలోయింగ్ ఉందన్నమాట, అండ్ వాళ్ళని డిసప్పాయింట్ చేయడం అనేది ఇట్స్ అ రిస్క్. ఆ రిస్క్ నేను ఇంకా తీసుకోలేనేమో, నాకు ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాతనే అది చేయొచ్చు అని నేను భావిస్తున్నాను. అండ్ ఒక 2-3 సినిమాల తర్వాత నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, కొన్ని ఐడియాస్ కూడా ఉన్నాయి, అది ఇంకా కాంక్రీట్గా ఏం కాలేదు. తప్పకుండా నేను స్టార్స్ తోటి వర్క్ చేయాల్సిందే, చేస్తాను, బట్ నాట్ ఎనీ టైమ్ సూన్, కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాతనే. సో థర్డ్ మూవీ ఎప్పుడెప్పుడు చేద్దామని మీ టీం అందరూ చూస్తున్నారు అని మీరు అన్నారు కదా, వెయిట్ చేస్తున్నారని, మరి మూడో సినిమా ఎలా ఉండబోతోంది, ఎవరితో ఉండొచ్చు? మూడో సినిమా మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగానే ఉంటుంది. పెళ్లి చూపుల్లో కౌశిక్ చూశారు, ఇక్కడ కౌశిక్ చూశారు. నెక్స్ట్ సినిమాలో కూడా కౌశిక్ ఉన్నారా? అవును, కౌశిక్ వర్షన్ 2. ఓకే, సో నెక్స్ట్ సినిమాలో కామెడీ అనేది ఉండకపోవచ్చు, కౌశిక్ ఉండకపోవచ్చు, అయిపోయింది ఇంకా. ఈ జానర్ లో మళ్ళీ నేను తీయననేసి నేను అనుకుంటున్నాను. ఒక కొత్త జానర్ ఫిల్మ్ అండ్ కొన్ని కొత్త పాత్రలు, కొన్ని కొత్త సన్నివేశాలు, అన్నీ కూడా డెఫినెట్గా న్యూ. ప్లీజ్ ఎక్స్పెక్ట్ సంథింగ్ న్యూ, డోంట్ ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్, అంతే అంటున్నది. కానీ కొత్త ఆర్టిస్ట్లే మళ్ళీ ఇంకా అది ఆలోచించలేదు, స్టోరీ అయిపోయిన తర్వాత చూద్దామని అనుకుంటున్నానండి, ఇంకా రాయాలి. సో అంటే ఏంటి సినిమా, ఓకే షార్ట్ ఫిల్మ్స్ మీద ఇంట్రెస్ట్ తో వచ్చారు, చాలా మంది చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని సినిమాలోకి వచ్చాను, మణిరత్నం గారిని తీసుకొని సినిమా ఫీల్డ్ లోకి వచ్చాను అని డిఫరెంట్ డిఫరెంట్ యాక్టర్స్ పేర్లు, డైరెక్టర్స్ పేర్లు చెప్తూ ఉంటారు కదా, మరి మీరు ఓన్లీ ప్యాషన్ తో వచ్చారా, ఇలాగెవరన్నా చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చారా? నేను ఇన్స్పైర్ అయింది మణిరత్నం గారు, జంధ్యాల గారు, కె విశ్వనాథ్ గారు, వీళ్ళందరూ హ్యూజ్ ఇన్స్పిరేషన్. తెలుసో తెలియకుండా చిన్నప్పటి నుంచి వాళ్ళ సినిమాలు చూడడం కానీ, ఇప్పుడు కూడా మణిరత్నం గారి సినిమా ఏదైనా వచ్చినా కానీ నేను అన్ని పనులు వదులుకొని చూస్తాను అనమాట. అండ్ ఐ ఫీల్ రిఫ్రెష్డ్, ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ ఎన్సైక్లోపీడియాస్ ఆఫ్ సినిమా అని చెప్పొచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్క షాట్కి ఒక ఆలోచన ఉంటుంది, ప్రతి డిసిజన్కి ఒక ఆలోచన ఉంటుంది, ఏదో తీసాం కదా అని తీసారు వాళ్ళు. సో వాళ్ళ సినిమాల ద్వారానే నేను చాలా నేర్చుకున్నాను, సో దే ఆర్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. సో చిన్న సినిమాలు పెద్ద హిట్ అయినప్పుడే ఎక్కువ టాక్ ఆఫ్ ద టౌన్ అవుతుంది, చిన్న సినిమాగా వచ్చి అంత పెద్ద హిట్ అయింది, అన్ని డబ్బులు కలెక్ట్ చేశాయి, అంత బాగా తీశారు అన్నప్పుడే. సో ఫస్ట్ సినిమాతోనే మీకు చాలా మంచి పేరు వచ్చింది, చాలా బాగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు. అండ్ సెకండ్ సినిమా కొంచెం లేట్ అయినా కొంచెం డిఫరెంట్ టైటిల్తో అట్రాక్టింగ్ గా వచ్చేస్తున్నారు ఈ నగరానికి ఏమైంది అంటూ. సో 29th మీ సినిమా రిలీజ్ అవుతుంది, చాలా బాగా మాట్లాడారు మా షోలో, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇది తరుణ్ భాస్కర్ తో మూవీ లైఫ్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.